మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సదుం పిఎల్ఆర్ బిల్లింగ్ నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం బోండా ఉమ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక నిందలు వేయడం సమంజసం కాదన్నారు. అలాగే చంద్రబాబుతో పాటు మీ పార్టీల నాయకులు ఎవరైనా సరే పుంగనూరులో పోటీ చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గెలిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని, ఈ సవాలును స్వీకరించగలరా అని అన్నారు. అనంతరం ఆయన ఆరోపణలపై ఘాటుగా తగిన రీతిలో వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోమల మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాను రిటైల్ డైరీని స్థాపించి ఆ డైరీ ద్వారా రైతులకు చాలా తక్కువ అంటే అంత తక్కువ పేమెంట్ దాదాపు 4.5 రూపాయలు ఎలా తక్కువ అంటే బిల్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పుడు అన్నగారు మనకు ఇక్కడ ఒక డైరీ స్థాపించి ఈ డైరీ ద్వారా మనకు అప్పటి పరిస్థితుల్లో ఉండే రేట్లలో మనకు 7.5 రూపాయల దాకా అప్పుడు రైతులు చూడడం జరిగింది. ఈరోజు దాదాపు 32, 38, 25 నుంచి ఎల్ఆర్ పెట్టి రేట్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఇప్పటి వరకు మనకు లెక్క వేసినట్లయితే అతను 700 కోట్లు డైరీ ద్వారా మనం డైరీ చేసినట్టు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏదైనా సరే పిల్లర్లు కానీ అన్నీ కూడా ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి అంత తెలుగుదేశం నాయకులంతా తప్పుడు ఆరోపణలు చేసి అన్నీ కూడా మనకు ఊరికే చెప్పిందే చెప్పడం వల్ల ప్రజలను నమ్మించే సిద్ధాంతాలు చేస్తున్నారు. ఈరోజు ఆ బోండా ఉమ్మ అనేవాడు ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద పుల్లాకులు ఎత్తుకుని అమ్ముకొని తిరుపతిలో దొరికిన స్టేజ్ ఇప్పటి వరకు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత అతనికి ఎట్లా 1,00,000 కోట్లు వచ్చినాయి. అలాగే కిషోర్ కుమార్ రెడ్డి వాళ్ళన్న ఉన్నప్పుడు వాళ్ళ ఆయన ఉండేదంతా కూడా ఒక అంబాసిడర్ కారు ఏబిఎల్ 11-18 కార్లు అతను వాళ్ళ అందరూ కూడా ఆ కార్లో తిరుగుతున్నారు. అతను హైదరాబాద్ పోవాలంటే ఇక్కడి నుంచి కలకడకు వేరే వెహికల్ అవి అక్కడ బస్సు ఎక్కి హైదరాబాద్లో టౌన్ సిటీ సర్వీస్ ఎక్కి వాళ్ళకి పరిస్థితి ఉండేది. మళ్ళీ ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా హైదరాబాద్లో ఎక్కడ వచ్చినాయి, బెంగళూరులో ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ వాళ్ళ కిషోర్ కుమార్ రెడ్డి వాళ్ళ ఆయన ఏమైనా సంపాదించి పెట్టాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆయన ఏమైనా ఇచ్చినారా, లేకపోతే బోండా ఉమ్మ వాళ్ళ ఆయన ఇచ్చినాడు, ఇట్లా పనికిమాలన్నీ ఆలోచనలు చేయకుండా ప్రజల కోసం మేలు చేస్తే బాగుంటుంది. ఈసారి కూడా ఎప్పుడైనా చెప్పినా మీసం మీద మేలే చెప్తున్నా, ఈసారి కూడా గెలిచేది మా ఆయనే, వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, దీంట్లో ఎలాంటి గొప్పలు మీరు ఊరికే ఏదో వస్తుంది అనేదంతా మీకు ఒక భ్రమగా మిగిలింది తప్ప మీరు నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మీ ప్రభుత్వం వచ్చేది లేదు, మీ నాయకుల కథ అంతా కూడా చూసేస్తామని మీ సభ ఇది మూలంగా మీకు తెలియజేస్తుంది. కానీ ఆ 800 ఎకరాలకు కూడా వాళ్ళు బోండా ఉమ్మా చెప్పే రేట్లు ఎకరా 1,00,000 రూపాయలు ఈరోజు టౌన్లో 5 కోట్ల నుంచి 10 కోట్లు ఎకరా పోతుంది. ఆ లెక్కన వేస్తే 800 ఎకరాలు 4,000 కోట్లు అవుతుంది. మరి 800 ఎకరాలు ఎకరాకు 1,00,000 రూపాయలకు ఎవరు ఇస్తారు ఈరోజు పట్టణం అనేది మెయిన్ పట్టణాల్లో. అలాగే తిరుపతిలో అతిరంజి మఠం అంటే దాదాపు ఈ 3 ఎకరాల చిల్లర దాదాపు 30 సంవత్సరాలకు ముందు అప్పటి కౌలు రైతు అలాగే వెంకటరాయల నాయన ద్వారా ఆ రోజు ప్రభుత్వం వారు పర్మిషన్ ద్వారా మఠం ద్వారా మనం అన్న కొనుగోలు చేశారు తప్ప ఎక్కడ ఆక్యుపై చేసింది లేదు. అలాగే తమ్మలపల్లి దీనికి తీసుకున్నప్పుడు 102 ఎకరాలు తమ్మలపల్లి కానీ పీలేరు కానీ 1 ఎకరా 10 ఎకరాలు ఎక్కడ డీకేటీలు కానీ ఏదైనా ఉంటే అన్నీ కూడా రాజ్యదానికి సిద్ధంగా ఉన్నాం. పీలేరులో 4.5 ఎకర దాదాపు 20 సంవత్సరాలకు ముందు అప్పటి రైతుల దగ్గర